వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ హార్మనీ. అసలు వర్క్ ఏంటి, లైఫ్ ఏంటి, హార్మనీ ఏంటి అంటే అందరికీ, మన అందరికీ తెలుసు. ఏంటి మనం వర్క్ లైఫ్ అంటారు, మనం డైలీ ఎంత కష్టపడుతున్నాం, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు టాస్క్ మీద టాస్క్ కదా. బీయింగ్ ఏ ఉమెన్, బీయింగ్ ఏ మదర్ ఆఫ్ 2 కిడ్స్ నాకు తెలుసు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనకి ఎన్ని టాస్క్స్ ఉంటాయో, ఎంత మందిని సాటిస్ఫై చేయాలో అదంతా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను కదా. సో అలా మనం హ్యాపీగా ఉంటూ, మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ, కొంచెం మన టైం సొసైటీకి ఇస్తూ, మనం చాలా హ్యాపీగా ఉండాలి అంటే మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉండాలి కదా. సో దానిలో ఐ వాంట్ టు షేర్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ డిస్కస్ చేసుకుందాం. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే విల్ డిస్కస్ టుగెదర్. ఓకే, సో అసలు వర్క్ అంటే ఏంటి ప్లీజ్. మన లైఫ్, అసలు లైఫ్ లో లైఫ్ ఈస్ ప్రీషియస్ రైట్. మన స్పందన ఏదో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో మనం ఏం పెడతాము, ఆ క్యాప్షన్ లైఫ్ ఈస్ ప్రీషియస్ వాల్యూ ఇట్ రైట్. అంత లైఫ్ స్పీడ్ ఎంత ప్రీషియస్ గా ఉండాలి, మన లైఫ్ అంతా ఒక స్పేషియస్ గా ఉండాలి అంటే చాలా పీస్ఫుల్ గా ఉండాలి, పీస్ అండ్ హార్మోనీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మై డియర్ పార్టిసిపెంట్స్? ఫస్ట్ ఏంటో తెలుసా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ హార్మనీ. ఇది మనం మెయింటైన్ చేయగలిగితే మనం ఖచ్చితంగా మన లైఫ్ లో ఏమైతే గోల్స్ పెట్టుకుంటామో, ఎలా ఏమి మనం అచీవ్ చేయాలనుకుంటామో, మనకి ఏదైతే పీస్ కావాలి అనుకుంటామో, ఏదైతే సాటిస్ఫాక్షన్ కావాలి అనుకుంటామో, అట్ ద ఎండ్ అట్ మోస్ట్ గా మనం రీచ్ అవుతాం. సో మనం ఏం చేయాలి బిఫోర్ దాట్? సో వీ నీడ్ టు balance of work and life. Okay, so I'll share my screen. Before that, please sit right, everybody, close your eyes. You just keep your right hand in your heart. Please place your right hand or right palm in your heart. Yes, I am the best. Please give the instruction to your mind. I am the best. I am unique. I love myself. I believe in myself. I love my family. I am the best. I can achieve anything in my life. I have many talents. I have many abilities. I am the best. I am the unique. Thank you. Thank you. Thank you. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అయ్యారండి ఇప్పుడు? అసలు మనం బెస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసిందా లేదా, అనుభవించామా లేదా, ఎక్స్పీరియన్స్ చేసామా లేదా? ప్లీజ్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా, మనం బెస్ట్ అని మనకి తెలుసు, కానీ అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసా, మన సబ్ కాన్షియస్ మైండ్ అప్పటికప్పుడు అన్ని మర్చిపోతూ ఉంటదంట. సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా ఫీలింగ్ ని మనం పెడతామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనం కాన్షియస్ లో సమ్ టైమ్స్ లైఫ్ లో వీఆర్ హ్యూమన్స్ రైట్. సో మనకి ఎమోషన్స్ ఉంటాయి, లో ఫీలింగ్ ఉంటుంది, సాడ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆ టైంలో కూడా మనం ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్ ని మనం సబ్ కాన్షియస్ మైండ్ కి స్ట్రాంగ్ గా ఇస్తామో, అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి ఆ ఫీలింగ్స్ అనేవి బయటకు వస్తాయి, ఆ లో ఫీల్ నుంచి ఆ హై వైబ్రేషన్ కి మనం తీసుకొస్తాయి కదా. సో అందుకోసం మనం ఎప్పుడు డైలీ మన లైఫ్ లో సబ్ కాన్షియస్ మైండ్ కి పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ అవర్ లైఫ్. Okay, so we should not forget these things every day. I am the best. I can do everything. Ante prati roju manam ivvali, idu eppudu marchipokuddu. Ledu manam morning levangane curry cheyali, ledu paalu pettali, pillaliki vanta cheyali, tiffin cheyali, snacks cheyali. Okay, it's going on, velthune untundi, kaani malanni evaru chusukuntaru? మనల్ని మనం చూసుకోవాలి. ఓకే, సో నాకు తెలియదండి బిఫోర్ కోవిడ్, సో నేను కూడా ఎలా అంటే మొత్తం ఫ్యామిలీ పిల్లలు అలాగే ఉండేదాన్ని, కానీ కోవిడ్ లో నాకు కొంచెం గాడ్ టైం ఇచ్చారు. సో ఆ టైంలో ఐ హావ్ స్టార్టెడ్ టు థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అసలు నేను అప్పుడు స్టార్ట్ చేశాను ఏంటి అంటే, అప్పటి వరకు మనం అంత హర్రీగా ఉన్నాం కదా, ప్రతి ఒక్కరు, నేనే కాదు ప్రతి ఒక్కరం హర్రీగా ఉన్నాం మన లైఫ్ లో. ఆ హర్రీగా ఉన్న లైఫ్ లో మనకి కొంచెం గాడ్ టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో మన కోసం మనం ఆలోచించుకోవడం స్టార్ట్ చేశాను నేను కూడా. సో ఆ టైంలో నుంచే ఇలా మీ ముందు ఇలా బయటకు వచ్చాను. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి, ఎందుకంటే నేను ఏదైనా నేర్చుకున్నానంటే అది ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, స్ప్రెడ్ చేయాలి, అప్పుడే ఐఎమ్ హ్యాపీ.
ఎందుకంటే మనం నేర్చుకుంటే సరిపోదు కదా. సో మన డైలాగ్ ఉంటుంది కదా మహేష్ బాబు డైలాగ్, ఏముంటుంది ఏముంటుంది, ఎవరైనా చెప్పండి. మహేష్ బాబు డైలాగ్ ఏదో ఉంటుంది కదా, ఎవరైనా ఎవరైనా మూవీస్ చూస్తారా? కమాన్ ప్రమీల గారు, ఇచ్చేసేయాలి, దాచుకోకూడదు, లావ్ అయిపోతారు. ఎవరంటారండి? నేనైతే మూవీస్ తక్కువే చూస్తాను. ఓకే, సో అలా అలా, ఎస్ ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సో తిరిగి అలా లావ్ అయిపోతాం. ఎస్ ఎస్ లావ్ అయిపోతాం కదా. సో రైట్, అలాగే మన స్పందన ఏదో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫౌండేషన్, సో హ్యాపీ. ఓకే, సో వర్క్ లైఫ్ హార్మనీ. హార్మనీ అంటే పీస్ అండ్ హార్మనీ, మన అందరికీ తెలుసు కదా. హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి. అల్టిమేట్ గా మై డియర్ పార్టిసిపెంట్స్, అసలు మనం అల్టిమేట్ గా ఏం కోరుకుంటారు? ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు, కొంతమంది మనీ కావాలనుకుంటారు, కొంతమంది ఫేమ్ కావాలనుకుంటారు, కొంతమంది మంచి రిలేషన్షిప్స్ కావాలి అనుకుంటారు, కొంతమంది ఇంకా చాలా ప్లేసెస్ చూడాలి, ఇలా చాలా చాలా ఉంటాయి కదా. కానీ వాళ్ళకు కూడా అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి? అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి? పీస్, పీస్ అండ్ హార్మనీ. ఐ యామ్ రైట్? ఐ యామ్ రైట్ మై డియర్ పార్టిసిపెంట్స్? రైట్? సో మనకి ఎంత డబ్బులు ఉన్నా, మన దగ్గర ఎంత టైం ఉన్నా, మన దగ్గర ఎంత రిలేషన్స్ మంచిగా ఉన్నా, మనం వాటితో హ్యాపీగా లేనప్పుడు, మన లైఫ్ పీస్గా లేనప్పుడు, ఆర్ లైఫ్ ఈస్ మీనింగ్లెస్. రైట్? సో ఐ బిలీవ్ దట్ మన లైఫ్ కి ఒక మీనింగ్ ఉండాలి, మన లైఫ్ కి ఒక పర్పస్ మంచిగా ఉండాలి. ఆ పర్పస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ దాన్ని రీచ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా మన గురించి మనం ఆలోచించుకోవాలి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వర్క్ లైఫ్ హార్మనీ? ఇట్స్ ప్రయారిటైజింగ్ బిట్వీన్ వర్క్. అసలు మనము వర్క్ చేయాలి కదండి. మనం ఏమి వర్క్ చేయకుండా ఐడియల్ గా ఉంటే ఏమంటారు? ఏమవుతుంది? ఐడియల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్. రైట్? అస్సలు ఐడియల్ గా అస్సలు ఉండకూడదు కదా. మనం ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి? వన్ హ్యాండ్ వీ నీడ్ టు వర్క్. రైట్? సో అదర్ హ్యాండ్ ఇట్స్ అ హెల్త్, ప్లెజర్, లీజర్ అండ్ స్పిరిచువల్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం వర్క్ అండ్ లైఫ్ అనేది, అంటే మన లైఫ్ అనేది బ్యాలెన్స్ చేస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ వన్ ట్రయాంగిల్ అండి. ఐ వాంట్ టు సే సంథింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ వన్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ట్రయాంగిల్ ఇన్ అవర్ లైఫ్? ద ఫస్ట్ థింగ్ ఈస్ సెల్ఫ్ కేర్. రైట్? సో సెల్ఫ్ కేర్ లేకపోతే మనం ఏమైనా చేయగలమా? మనందరికీ తెలుసు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ హార్మనీ, ఈ రెండు మనం మేనేజ్ చేస్తేనే మనం బాగుంటాము, మనం హ్యాపీగా ఉంటామని తెలుసు. కానీ ఫస్ట్ ఏం ప్రయారిటీ ఇస్తామో తెలుసా? మనం మన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తాం. ఐ రైట్? కెన్ యూ యాక్సెప్ట్ విత్ మీ? ఎస్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో నేనేమంటాను అంటే, ఫస్ట్ వీ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆర్ సెల్ఫ్. నేనైతే ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీ నీడ్ టు టేక్ ఆర్ సెల్ఫ్. సెల్ఫ్ కేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? మనం ఏం చేయాలి? సో మనం ఏం చేయాలంటే తెలుసా, సెల్ఫ్ కేర్ లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మార్నింగ్ లేవగానే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్. ఎస్ మై డియర్ పార్టిసిపెంట్స్, వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్. సో మనం హరీ బరీగా లేవగానే వంట రూమ్ లోకి వెళ్ళడం కాదు, వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్. రైట్? ఎందుకు వంట రూమ్ అంటున్నాను అంటే, మార్నింగ్ లేవగానే మనం అదే చేస్తాం కాబట్టి, ఆబ్వియస్లీ నేను కూడా అదే చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం కొంచెం చేంజ్ అవుదాం, కొంచెం కొంచెం వాల్యూని యాడ్ చేసుకుందాం. మన లైఫ్ లో వాల్యూ యాడ్ చేసుకుంటేనే మనం వేరే వాళ్ళ లైఫ్ లో వాల్యూ యాడ్ చేయడానికి మనకి ఏముంటుంది, ఆ థింగ్ అనేది, అంటే మన మనసులో ఉంటుంది. ఆఫ్ కోర్స్ మన లైఫ్ లో మనం వాల్యూ యాడ్ చేసుకోకుండా వేరే వాళ్ళ లైఫ్ లో వాల్యూ యాడ్ చేస్తే, ఒక సర్టెన్ టైం వచ్చేటప్పటికి మనం ఏమైపోతాం, అంతా మన లైఫ్ లో సక్సెస్ అనేది కనిపించదు. సో ఫస్ట్ వీ నీడ్ టు టేక్ అవర్ సెల్ఫ్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కేర్. ఇన్ ద సెల్ఫ్ కేర్ వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఇన్ దాట్ వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్. వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్. నైట్ ఏదన్నా అవ్వని, ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్యూస్, ఏదో ఒకటి కామన్ టాస్క్ అనేవి ఉంటాయి, హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. ఇట్స్ కామన్, రైట్ మై డియర్ పార్టిసిపెంట్స్? రైట్? సో ఇంత షెడ్యూల్డ్ టైంలో మార్నింగ్ లేవగానే పీస్ఫుల్ గా యు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ చెక్ యువర్ ఫీలింగ్స్. ఓకే, సో ఎలా ఉన్నాను నేను, ఎలా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానా? ఓకే, హ్యాపీగా లేవు, ఏం చేయాలి? ఐ వాంట్ టు బి హ్యాపీ, టుడే ఇస్ ఎ మై డే, దట్స్ ఇట్. I want to be happy. Today is my day. I am the best. Simple ga meeru mee mind ki instructions ichukovali. This is the first task.
ఓకే, ఐ బిలీవ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టాస్క్. ఎప్పుడైతే మనం మార్నింగ్ ప్రయర్ టైం, ఎప్పుడైతే మనము హ్యాపీగా పాజిటివ్ వైబ్రేషన్ తో ఉంటామో ఆ డే అంతా పాజిటివ్ గా ఉంటాం. ఐ మే రైట్? కెన్ యూ యాక్సెప్ట్ విత్ మీ? ఎస్. ఎప్పుడైతే మార్నింగ్ మనము కొంచెం లైక్ మూడీగా ఉంటామో అప్పుడు మనము ఏ పని చేసినా అది అంతగా వర్కౌట్ అవుతుంది, రైట్? సో 100% మనం సాటిస్ఫై చేయలేము, అది మనకే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటాను నేను, మన గురించి ఆలోచించుకోవాలంటాను. సో వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్. ఓకే, తర్వాత ఏం చేయాలి, మన వైబ్రేషన్ చెక్ చేసుకోవాలి, మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైగా ఉండాలి. మన వైబ్రేషన్ ఎప్పుడు ఒకవేళ ఇలా ఉందనుకోండి, మన వైబ్రేషన్ ఈ రేంజ్ కి తీసుకురావాలి. ఓకే, మనం ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్, మన పాజిటివ్ థాట్స్ మన మైండ్ కి ఇస్తామో అప్పుడే మన వైబ్రేషన్, మన ఫ్రీక్వెన్సీ అనేది ఇలా ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే హైలో ఉంటుందో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుందండి. ఓకే, సో మన సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయాలి అంటే మన వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ హైలో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈస్ ఫిజికల్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ సెల్ఫ్ కేర్ లో ఏం చెప్పానంటే చెక్ యువర్ ఎమోషన్స్ అని చెప్పాను కదా, దట్ ఈస్ కమాండర్ యువర్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఫిజికల్. ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఉమెన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఫిజికల్ గా ఫిట్ గా లేకపోతే ఇప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 20 ఇయర్స్, హూ విల్ టేక్ కేర్ అస్? హూ విల్ టేక్ కేర్ అస్? వీ నీడ్ టు టేక్ కేర్ అవర్ ఫ్యామిలీ, రైట్? సో మనకే బాగోకపోతే మళ్ళీ వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరుంటారు? సో మనం ఏం చేస్తున్నామంటే రివర్స్ చేస్తున్నాం. మనం ఫస్ట్ వాళ్ళని చూసుకుంటున్నాం, మనం చూసుకునేటానికి టైమే ఉండట్లేదు కదా. నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నేనేమంటానంటే మన కోసం ఫస్ట్ మనం టైం అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఏ స్పెండింగ్ మై డియర్, ఇట్స్ ఏ ఇన్వెస్టింగ్ టైం. అది 5 మినిట్సా 10 మినిట్సా అనేది యువర్ విష్, అకార్డింగ్ టు యువర్ షెడ్యూల్, డే షెడ్యూల్ ని బట్టి. మీరు 5 మినిట్స్, మినిమం 10 మినిట్స్, 5 మినిట్స్ అంటే తొందరగా అయిపోతుంది. సో అట్లీస్ట్ 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఫిజికల్ యాక్టివిటీ ఈస్ మ్యాండేటరీ. ఇవన్నీ ఎందుకు, ఏంటి వర్క్ లైఫ్ హార్మనీ అంటున్నారు, ఇవి చెప్తున్నారు అనుకుంటున్నారా? ఈ పాయింట్స్ మనం చేస్తేనే అప్పుడు మన వర్క్ లైఫ్ హార్మనీ అనేది మనం సాటిస్ఫై చేస్తాం. ఓకే, సో ఫిజికల్ యాక్టివిటీ ఇట్స్ మ్యాండేటరీ. ఫిజికల్ యాక్టివిటీ మీరు ఏం చేస్తారు, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, జుంబా చేస్తారా, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు ఏది నచ్చితే అది చేయండి. ఓకే, కానీ ఏం చేయాలి, చేయాలి. ఓకే, ఈరోజు మ్యామ్ చెప్పారు సో నేను కూడా ఇన్స్పిరేషన్ గా నేను కూడా చేస్తాను, అంటే అంతకు ముందు చేశాను ఇప్పుడు చెయ్యట్లేదు, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్ అండ్ 1 డే 2 డేస్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? నో, ఇట్ వోంట్ గెట్ ఇట్ రిజల్ట్, రైట్? సో మనకి రిజల్ట్ రావాలి అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఓకే, సో సెల్ఫ్ కేర్ లో ఏం చెప్పాను, సో మన మెంటల్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫిజికల్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఫుడ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఎవ్రీ ఉమెన్ షుడ్ టేక్ న్యూట్రిషన్ ఫుడ్. మనం అందరికి, మన పిల్లలకి ఎగ్ మిల్క్ ఇస్తాం, మనం మాత్రం ఎగ్ మిల్క్ తాగాం, రైట్ కదా? ఎందుకు, మనం పెద్దలం అయిపోయాం కదా, సో మనకి ఎనర్జీ ఉంది కదా అనుకుంటాం కదా. సో సింపుల్ సింపుల్ పాయింట్స్ అనిపిస్తాయండి, కానీ మన లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అంటే ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ ద సెల్ఫ్ కేర్. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్? అందరు ఫాలో అవుతారు కదా, వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా వింటున్నారని అనుకుంటున్నాను, ఐ బిలీవ్. సో మీ లైఫ్ లో చిన్ని చిన్ని వాల్యూస్ యాడ్ చేసుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కేర్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా చాలా ఉంది, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వర్క్ ఏంటి, వర్క్ ఏంటి? సో హోమ్ మేకర్ అయినా ఉండొచ్చు, ఎంప్లాయీ అయినా ఉండొచ్చు, బిజినెస్ ఉమెన్ అయినా ఉండొచ్చు, ఎంటర్ప్రెన్యూర్, ఎనీ బడీ, మీరు ఏం చేస్తున్నా మీ వర్క్ లో అసలు మీరు ఎలా చేస్తున్నారు? ఫస్ట్ ఏంటో తెలుసా, నేనేమంటానో తెలుసా, అసలు మనం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటాం, ఎందుకు టైం పడుతుంది అనుకుంటాం, కానీ సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ తెలుసుకోవాలి. వీ నీడ్ టు ఫైండ్ ద రీజన్, దెన్ వీల్ గెట్ ద సొల్యూషన్ ఈజీలీ. ఐ బిలీవ్ దిస్ పాయింట్. వీ నీడ్ టు ఫైండ్ వాట్ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఆ ప్రాబ్లమ్ ని వీ నీడ్ టు ఫైండ్, అప్పుడు సొల్యూషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. రావట్లేదు రావట్లేదు అంటే రాదు. సో వీ షుడ్ నాట్ యూజ్ ద నెగటివ్ వర్డ్స్ ఇన్ అవర్ లైఫ్.
ఓకే, మనం ఇంకొకటి ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దీంట్లో మనం నెగిటివ్ వర్డ్స్ అస్సలు మన లైఫ్ లో నెగిటివ్ వర్డ్స్ అనేవే యూజ్ చేయకూడదు. అబ్బా యూజ్ చేయకూడదు అంటారేంటండి, పిల్లలు అల్లరి చేస్తారు, కోపం వస్తుంది అంటే ఓకే ఇట్స్ న్యాచురల్, కానీ ఏంటంటే దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. కోపం వస్తుందా, ఓకే సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, రివర్స్ కౌంటింగ్, రివర్స్ కౌంటింగ్ చేయండి. లేదు అంటే నో, లేదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విన్నాను కదా, నో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అంటే నేను ఆ యాంగర్ ని కొంచెం తగ్గించుకోవాలి అనేది మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలండి. ఈ ప్రపంచంలో ఎవరిని ఎవరు మార్చలేరు, రైట్? ఎవరిని ఎవరు ట్రాన్స్ఫార్మ్ చేయలేరు, ఎవరికి వారు మాత్రమే వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకుంటే మాత్రమే వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే అవుతారు, రైట్? సబ్ కాన్షియస్ మైండ్ డజంట్ నో ఎనీథింగ్, మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అదే ఫాలో అవుతుంది. సో మనం పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామా లేకపోతే నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామా, ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ అపాన్ ఆర్ సెల్ఫ్, రైట్? ఓకే, అలాగే వర్క్ లో కూడా మనం వర్క్ ఎలా చేస్తున్నాం, హ్యాపీగా చేస్తున్నామా, ఇష్టపడి చేస్తున్నామా? అబ్బా లేదు నాకు ఇష్టం లేదు ఈ జాబ్ కానీ చేయాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం చేయాలి అనుకుంటున్నామా? సో ఎలా చేస్తున్నాం, వీ నీడ్ టు చెక్ అవర్ ఫీలింగ్స్ మై డియర్. చెప్తూనే ఉన్నాను కదా, ఎప్పటికప్పుడు మన ఫీలింగ్స్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే నీకు నచ్చలేదు ఆ జాబ్, ఏం చేయాలి? సో ఫస్ట్ ఆ జాబ్ ని ఇష్టపడాలి, నువ్వు చేసే జాబ్ ని ఇష్టపడాలి. నీకు ఏది కావాలో దాని కోసం నువ్వు ఏం చెయ్యాలో అవి యాక్షన్ యాక్షన్ అంటే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ యాక్షన్, మనం యాక్షన్ ప్లాన్ లో అది నోట్ చేసుకోవాలి. ఓకే ఐఎమ్ డూయింగ్ నౌ, ఒక జాబ్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ ద సాలరీ, ఆర్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ ద టైమింగ్స్, ఆర్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ సో అండ్ సో. నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే బట్ యూ షుడ్ లవ్ యువర్ వర్క్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. సో అప్పుడు మనం ఇష్టపడుతూ ఏం కావాలో దానికోసం మనం ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే సో వర్క్ ప్లేస్ లో ఎన్వైరన్మెంట్ ఎప్పుడు ఎలా ఉండాలి అంటే హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అండ్ పక్కన వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను అదే నమ్ముతాను, వి నీడ్ టు బి హ్యాపీ అండ్ మేక్ అదర్స్ టు బి హ్యాపీ ఎవ్రీ టైమ్. ఎప్పుడు మన వర్క్ ప్లేస్ లో అస్సలు ఇలా భవానీ వచ్చిందా, సూర్యకళ గారు, చంద్రిక గారు ఇలా వచ్చారా అంటే మనం కాసేపు నవ్వుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అంటే వాళ్ళు వస్తే ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని పక్కన వాళ్ళు నమ్మాలి. అది మనం క్రియేట్ చేయాలి. అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, రైట్? సో గాసిప్స్ ఇట్లా ఏమీ కాకుండా మనం హ్యాపీగా ఉండాలి అంటే మన వర్క్ ప్లేస్ లో ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి, మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ దీనిలో ఒక చిన్న పాయింట్ ఏంటంటే నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ వస్తుంది, బట్ ఐ వాంట్ యాడ్ ఇన్ దిస్ ఓన్లీ, మన వర్క్ ప్లేస్ లో నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ వర్క్ చేయండి అంటారు, సో మనం నో చెప్పలేము. సో ఆ వర్క్ మనం యాడ్ చేసుకుంటే ఏమైపోతుంది, మన టైం అంతా మళ్ళీ దాని మీద వెళ్ళిపోతుంది, సో మళ్ళీ మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది, రైట్? సో మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉండాలి అంటే నో అనైతే చెప్పాలి. ఓకే సో నౌ ఐఎమ్ జస్ట్ లర్నింగ్, డే బై డే నేను కూడా నో అని చెప్పలేను. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు లర్న్. సో ఇది వర్క్ ప్లేస్ లో సెల్ఫ్ కేర్, ఐ థింక్ ఎంతో కొంత యాడ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వర్క్ ప్లేస్ లో కూడా యాడ్ చేసుకుంటున్నారు అనుకున్నా, హోమ్ మేకర్. హోమ్ మేకర్ మ్యామ్ ఏం వర్క్ చేయట్లేదు, హోమ్ మేకర్ ఎలా, మీ టైమింగ్ ని మీరు ఎలా సెట్ చేసుకుంటున్నారు? ఒక డే అంతా మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రొడక్టివ్ టైం, మీ కోసం మీరు ప్రొడక్టివ్ టైం ఏం చేస్తున్నారు? యు నీడ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, ఐ టోల్డ్ యు నో. సో సెల్ఫ్ కేర్ లో అలాగే ఏదైనా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఇట్స్ అ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఒక స్కిల్ అయితే కంపల్సరీ డెవలప్ చేసుకోవాలి ఇఫ్ యు ఆర్ ఏ హోమ్ మేకర్. దాని నుంచి మీరు ఏదో ఒకటి మీరు ఎర్న్ చేయడమో లేకపోతే సాటిస్ఫాక్షనో కంపల్సరీ మీకు వస్తుంది. ఓకే నెక్స్ట్ రిలేషన్షిప్స్. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటండి, రిలేషన్షిప్స్ కదా. సో రిలేషన్షిప్స్ బాగుంటేనే మనం ఆరోగ్యం బాగుంటుంది. ఓకే మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంటే రిలేషన్స్ బాగుండాలి, ఐ మీన్ రైట్? సో రిలేషన్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నేను నమ్మేది అంటే ఎన్ఎల్పిలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో తెలుసా అండి, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే మనం ఏమనుకుంటాం, అలా కాదు కదా, దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇది కదా కరెక్ట్, ఇలా ఎలా మాట్లాడాలి అనుకుంటాం కదా, జనరల్ గా హ్యూమన్ టెండెన్సీ, రైట్? కానీ ఎన్ఎల్పిలో నేను తెలుసుకుంది ఏంటో తెలుసా, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, మ్యాప్.
మనం ఏమనుకోవాలంటే, ఓకే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు సునీత గారు ఉన్నారు, ఏదన్నా మాట్లాడారు, సునీత గారు ఏంటండి వర్క్ లైఫ్ హార్మనీ అంటే ఏంటండి, నేను ఇలా అనుకున్నానండి అన్నారనుకోండి నా సెషన్ అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు నేను ఏం చేయాలి, అబ్బా ఏంటి ఇంత యాక్టివ్ గా చెప్తే సెషన్ ఇలా అన్నారేంటి అని నేను అస్సలు అనుకోకూడదు. నేనేమనాలి, ఓకే దట్ ఈస్ సునీత గారి మ్యాప్, అంతే తన థాట్, అంతే నా పర్సెప్షన్ లో ఇది, ఐఎమ్ సో హ్యాపీ, అంతేనమ్మా. ఇలా గనక మనం అనుకుంటే లైఫ్ అంతా హ్యాపీనే, అసలు స్ట్రెస్ ఏ ఉండదు కదా. ఐ మీన్ రైట్ సూర్యకళ గారు, రైట్? సో మనం అనుకోవాల్సింది చిన్న పాయింట్ ఏంటో తెలుసా, దట్ ఈస్ దేర్ మ్యాప్, అంతే. ఒక చిన్న పాయింట్ గుర్తుంచుకోండి, ఈ సెషన్ అంతా గుర్తున్నా గుర్తుండిపోకపోయినా ఈ మ్యాప్ అనే పాయింట్ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మాత్రం మన లైఫ్ లో మ్యాప్, ఓకే ఎన్ఎల్పిలో మ్యాప్ అన్నారు అంటే ఆ టర్మినాలజీ, ఆ మ్యాప్ అనగానే ఓకే వాళ్ళది కదా థాట్, అది మనది కాదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా, ఇట్ ఈస్ నాట్ రియల్, వాళ్ళు ఏమి అనుకుంటున్నారో దట్ ఈస్ నాట్ రియల్, నేనేమనుకుంటున్నానో వేరే వాళ్ళ గురించి దట్ ఈస్ నాట్ రియల్, అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ థాట్ మాత్రమే దట్ ఈస్ నాట్ రియల్, సో దానికోసం మనం బాదర్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో అప్పుడు ప్రతి రిలేషన్ హ్యాపీగా ఉంటుంది. ఆమె రైట్? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారా ఈ పాయింట్ కి? మన ట్రయాంగిల్ అయిపోయింది, శ్రేష్ రెడ్డి గారు గాని ఎవరైనా, మ్యామ్ ఎవరైనా, ఈ ట్రయాంగిల్ లో మనం డిస్కస్ చేసుకుంది సరిపోతుందా? ఆమె రైట్? ప్రమీల గారు అన్మ్యూట్ చేసుకున్నారు, కమాన్, ఎస్, ఓకే మీరందరూ వింటున్నారు అనుకుంటున్నాను, కొంచెం పాయింట్స్ నోట్ చేసుకోండి, ఓకేనా. సో సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ప్లేస్ లో మనం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తో ఉండాలి, అండ్ రిలేషన్షిప్స్ లో మన వాళ్ళ మ్యాప్ వాళ్ళది అని అనుకుంటే చాలు, ఓకే. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఆర్ లైఫ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండాలి అంటే, బ్యాలెన్స్ గా ఉండాలి, హార్మనీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి, ఓకే. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ఇంబ్యాలెన్స్. అసలు ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది, గాడ్ మనకి లైఫ్ ఇచ్చారు, ఇట్స్ వెరీ ప్రీషియస్, రైట్? ఇంత ప్రీషియస్ లైఫ్ బ్యాలెన్స్ గా ఉండాలి కదా, ఎందుకు ఇంబ్యాలెన్స్ గా ఎందుకు ఉంటుంది అంటే మల్టీ టాస్కింగ్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇస్ మల్టీ టాస్కింగ్. మనం ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేస్తామో అప్పుడు మనం వర్క్ లైఫ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయలేము. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది అంటారు నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, అక్కడ వంట చేస్తాను, ఇక్కడ వర్క్ చేస్తాను అనుకుంటారు, కానీ దేన్ని మనం సాటిస్ఫై చేయలేము. మల్టీ టాస్కింగ్ అనేది చేయకూడదు. మల్టీ టాస్కింగ్ ఎప్పుడు చేయాలి, జర్నీలో ఉన్నప్పుడు. మనం ఆ జర్నీ ఆ టైం అంతా మనము ఖాళీగా ఉంటున్నాము అనుకున్న టైం మల్టీ టాస్కింగ్ చేయాలి. జర్నీలో ఉన్నప్పుడు బుక్ చదువుకోవడమో, లేకపోతే జర్నీలో ఉండడమో ఏదైనా సాంగ్స్ వినడమో, లేకపోతే మనం ఏదైనా ఒక స్పిరిచువల్ థింగ్స్ మనం నేర్చుకోవడమో, ఇవి మనం చేయొచ్చు. అంతేకాని మనం కాన్షియస్ లో చేస్తున్న పని ఎప్పుడు మల్టీ టాస్కింగ్ లో అన్ని యాడ్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మల్టీ టాస్కింగ్ చేస్తామో అప్పుడు మన వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అవ్వదు, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ పర్సనల్ మైండ్ సెట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యు నో. సో మన మైండ్ సెట్ మాత్రమే, మన మైండ్ సెట్ మీద మాత్రమే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఐ మీన్ రైట్ రామరాజ్యం మ్యామ్, కదండి? మన మైండ్ సెట్ మీద మాత్రమే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. మన మైండ్ సెట్ బాగుంటే అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ పాయింటే చెప్పాను, పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండాలి, పాజిటివ్ థాట్స్ మన మైండ్ కి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉంటాం ఆ డే అంతా. ఏమైనా లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, సో ఈ ఛాలెంజ్ లో మనకి చాలా టాస్క్స్ వస్తూ ఉంటాయి. ఆ టాస్క్ ని ఓవర్కమ్ చేయాలి, మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే పాజిటివ్ గా ఉండాలి అల్టిమేట్ గా. నెక్స్ట్ వచ్చేసిందండి అసలు ఏంటో తెలుసా, సోషల్ మీడియా. సో అసలు సోషల్ మీడియా వలన మన వర్క్ అంతా ఆగిపోతుంది, ఏమే రైట్? ఆగిపోతుంది కదా, వర్క్ అంతా ఆగిపోతుంది సోషల్ మీడియా వలన. సో మనం ఏం చేయాలి అప్పుడు, సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి? మొబైల్, మొబైల్ ని మనం వాడుతున్నామా, మొబైల్ మనల్ని వాడుకుంటుందా, రైట్? మనం మొబైల్ ని యూస్ చేస్తున్నామా, లేకపోతే మొబైలే మనల్ని యూస్ చేసేసుకుందా, మన టైం అంతా తినేస్తుందా? వి నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్, ఓకే. ఎప్పుడు మన ఫీలింగ్స్ మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి డ్యూరింగ్ ద డే.
ఓకే. సో అప్పుడు మన సోషల్ మీడియాకి ఒక సమ్ ఆఫ్ టైం పెట్టుకోవాలి, ఆ టైంలో మాత్రమే మనం సోషల్ మీడియాకి టైం ఇవ్వాలి. అండ్ టెక్నాలజీ అనేది వాడుకోవాలి. సో టెక్నాలజీలో ఏమించారు, మనం మొబైల్ ఎంత వాడుతున్నాము, ఏ యాప్కి ఎంత వాడుతున్నాము అనే టెక్నాలజీ కూడా ఉంది. ఆ టెక్నాలజీ అది యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఓకే, మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, ఓకే 30 మినిట్స్ అయిపోయింది, 1 అవర్ అయిపోయింది మొబైల్ యూస్ చేసి అంటే, అప్పుడు మనకి మన మైండ్కి అప్పుడు ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఎప్పుడైతే మన మైండ్ కి ఇన్స్ట్రక్షన్ వస్తుందో అప్పుడే మనం అలర్ట్ అవుతాం. ఐ మీన్ రైట్? సో అల్టిమేట్ గా ఇదే కదండి, అప్పుడు మన మైండ్ కి ఇన్స్ట్రక్షన్ రావాలి అంటే మనం అలాంటి టెక్నాలజీని వాడాలి. సో అప్పుడు మనం సోషల్ మీడియాకి దూరంగా ఉంటాం. ఓకే, సో మనం ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఈ యొక్క 3 రీజన్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, రిస్క్ రిలేటెడ్ టు వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్. అసలు వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి అవ్విన తర్వాత రిస్క్స్ ఏంటి, ఏమేమి రిస్క్స్ ఉంటాయి, అసలు రిస్క్స్ ఉంటాయా? రిస్క్స్ కంపల్సరీ ఉంటాయండి. ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ గా ఉంటేనే బాగుంటుంది, ఇంబ్యాలెన్స్ గా ఉంటే రిస్క్ ఉంటుంది కదా. సో ఆ రిస్క్ ఏంటి, పూర్ హెల్త్. సో హెల్త్ అనేది పాడైపోతుంది, ఫస్ట్ మన హెల్త్ మీదే పడుతుంది. నెక్స్ట్ అన్రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్, ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి అసలు రిజాల్వే అవ్వవు. నెక్స్ట్ పూర్ పెర్ఫార్మెన్స్, మనం ఏ పని చేసినా మన పెర్ఫార్మెన్స్ అనేది పూర్ గా ఉంటుంది, అంటే యాక్టివ్ గా ఉండదు, 100% మనం సాటిస్ఫై చేయలేము. నెక్స్ట్ ఫినాన్షియల్ లాస్, ఫినాన్షియల్ లాస్ కూడా అయిపోతాం కదండి. ఒక్కొక్కసారి మనము మైండ్ అంతా స్ట్రెస్ఫుల్ గా మనం బ్యాలెన్స్ చేయలేదు అనుకోండి, మనం ఎక్కడికెక్కడికో అనవసరంగా మనీ వేస్ట్ చేసేస్తాం. అండ్ మనం అక్కడ మనీ ఎప్పుడు ఎలా వాడుతున్నామో కూడా మనకి కౌంటింగ్ తెలియదు. సో మన ఫినాన్షియల్ లాస్ కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే, వర్క్ లైఫ్ ఏదైనా ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం వర్క్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మనకి ఏమవుతుంది, మనకి ఏం రిజల్ట్ వస్తుంది, ఇంబ్యాలెన్స్ అయితే ఏమొస్తుంది, పూర్ హెల్త్ వస్తుంది. పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ ని కిందకి చేసేసి పాజిటివ్ ని హై వైబ్రేషన్ కి తీసుకురావాలి. ఓకే, సో మనం ఇలా చేస్తే ఖచ్చితంగా, నేను చెప్పాను కదండి మనకు సొల్యూషన్ కావాలంటే ప్రాబ్లం ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ గా మనం సొల్యూషన్ వైపు వెళ్తాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే సొల్యూషన్ టు ప్రివెంట్ ఇంబ్యాలెన్స్. అసలు మనం ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్, రైట్? సో ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్, అందరికీ తెలుసు ఈ కొటేషన్, అందరికీ తెలుసు కదా. సో అలాగే మనము ఇంబ్యాలెన్స్ కాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ఏంటి, ఫస్ట్ టైం మేనేజ్మెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. సో ఒక సాంగ్ ఉంటుంది కదండి, కాలం నీతో నడవదు ముందుకు సాగదు అని, అంటే ఏంటి, కాలం ఎవరిని అడిగి ముందుకు సాగదండి, అది వెళ్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే, మనకి మన షెడ్యూల్ ఏంటి, మనకి టైం ఎంత ఉంది, మన స్లీపింగ్ అవర్స్ ఎంత ఉంది, అసలు మనం ఏం చేస్తున్నాము అనేది మన షెడ్యూల్ తీసుకుని మన టైం అనేది ప్రొడక్టివ్ గా యూస్ చేసుకోవాలి. దిస్ ఆల్సో ఇస్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ పర్సనాలిటీ. ఇవి మనం ఏది డిస్కస్ చేసుకున్నా అందరికీ ఒకే టైమింగ్స్ వర్తించదు, ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కరిలాగా ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ లో స్లీప్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ద స్లీప్ ఈస్ కమ్ అండర్ సెల్ఫ్ కేర్ ఆల్సో. స్లీప్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం చాలా కొన్ని వర్క్స్ ఉంటాయి, 10-11 అలా చేస్తామా, మార్నింగ్ లేచేటప్పటికి టైర్డ్ అయిపోతాం. అలా ఒక కొన్ని ఇయర్స్ చేసామనుకోండి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది పాడైపోతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి స్లీప్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూస్ టెక్నాలజీ. మనకి ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవ్వాలి కదా, ట్రెండ్ ని ఫాలో అవ్వకపోతే ఎట్లా అండి, మనం అప్డేటెడ్ అవ్వకపోతే అప్డేటెడ్ అయిపోతాం. కాబట్టి టెక్నాలజీ వాడాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెసేజ్ పంపించాలి నా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఒక మెసేజ్ పాస్ చేయాలి, నేను హరీగా ఉన్నా, ఐఎమ్ రష్ టు ద స్కూల్, నేను స్కూల్ కి వెళ్ళాలి, నాకు గ్రూప్ ఏం లేదు. ఇప్పుడు వాట్సాప్ అనేది కామన్ ఫర్ ఆల్, రైట్? సో ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా టెక్నాలజీ ఎలా వాడుకోవాలి. ఒక్కొక్కసారి నేను మా హస్బెండ్ కి, మా పిల్లలు లైక్ పెద్ద పిల్లలు ఉంటే పెద్ద పిల్లలకి, మా మమ్మీకి, డాడీకి, ఇలా సిబ్లింగ్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, నేను వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పడం ఈజీనా, వాళ్ళకి ఒక గ్రూప్ పెట్టుకుని టెక్నాలజీ వాడి అందరికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఈజీనా, ఏది టైం సేవ్ అవుతుంది? మనం గ్రూప్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ, రైట్? సో అలా టెక్నాలజీ అనేది మనం యూస్ చేసుకోవాలి. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్, మనది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి షెడ్యూల్, హెక్టిక్ షెడ్యూల్ ఎప్పుడు ఉండకూడదు.
ఫ్లెక్సిబుల్ గా ఉండాలి షెడ్యూల్. అండ్ నో ఇట్ వోంట్స్ ఆల్వేస్ బి పర్ఫెక్ట్. కొంతమంది అనుకుంటా పర్ఫెక్ట్ గా ఉండాలి, నేను కూడా అలాగే అనుకుంటా. ఏదైనా పని చేయాలంటే అబ్బా నీట్ గా రావాలి, నీట్ గా రావాలి అనుకుంటాను. తర్వాత తర్వాత ఏమైందో తెలుసా, నో అంటే లెర్నింగ్ లో నాకు అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, నేను సెషన్స్ తీసుకున్నప్పుడు నాకు ఏం అర్థమవుతుంది అంటే, మనం పర్ఫెక్ట్ కాలేము. సో డే బై డే, డే బై డే విల్ బికమ్ బెటర్. అంతే, విల్ నాట్ బి పర్ఫెక్ట్, రైట్? సో నో బడీ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్. సో బెటర్ డే బై డే, డే బై డే వి బికమ్ బెటర్ అండ్ బెటర్, బెటర్ అండ్ బెటర్, రైట్? సో అలా అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏం కావాలో అది మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ బి ప్రెసెంట్, కన్సిస్టెన్స్ అండ్ అకౌంటబుల్. ప్రెసెంట్ లో మనం ఉండాలి, ఎప్పుడు ప్రెసెంట్ లోనే మనం ఉండాలి. ఓకే, ప్రెసెంట్ ఫీలింగ్ నే మనం యాక్సెప్ట్ చేయాలి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. బి ఇన్ ద ప్రెసెంట్ అది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. మనం పాస్ట్ లో ఉండకూడదు, ఫ్యూచర్ లో ఉండకూడదు. సో మనం ప్రెసెంట్ లో మాత్రమే ఉండాలి. మనం గోల్ సెట్ చేసుకోవచ్చు, వి నీడ్ టు వర్క్ ఫర్ దాట్, వి నీడ్ టు ప్లాన్ ఫర్ యాక్షన్స్, బట్ గోల్ కోసం, కానీ మనం ప్రెసెంట్ లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ బి ఫ్లెక్సిబుల్. మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవాలి, మన మైండ్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంచాలి. అంటే అంటే ఎప్పుడు ఒకే థాట్ తోటి ఉండకూడదు. ఓకే, సో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, దానిలోనే ఉండకూడదు, బి ఫ్లెక్సిబుల్. ఓకే, ఒక బ్రాడ్ మైండెడ్ తో, ఒక బోల్డ్ గా మనం ఓకే ఓవర్కమ్ చేయాలి, వి నీడ్ టు గో, ఎస్ అనేది, ఎస్ ఐఎమ్ ద బెస్ట్, నాకు నేనున్నాను ఫస్ట్, మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం లవ్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెట్ బౌండరీస్ అండ్ లెర్న్ టు సే నో. నేను చెప్పాను కదా, సో లెర్న్ టు సే నో. నో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా కొంచెం నో చెప్పగలగాలి. ఆ నో ఎలా చెప్పాలి అంటే, హార్ష్ గా చెప్పకూడదు, కొంచెం వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం నో చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వర్క్ లైఫ్ ని హార్మన్ గా, పీస్ అండ్ హార్మనీగా ఉండాలి, బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఈ 3 O's అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 3 O's. సో ఫస్ట్ వన్ ఈస్ ఆర్ సెల్ఫ్. ఆర్ సెల్ఫ్, ఆర్ సెల్ఫ్ లో ఏంటి, ఫస్ట్ వన్ ఈస్ ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్. ఆర్ సెల్ఫ్, సెల్ఫ్ కేర్ నేను చెప్పాను కదండి, సెల్ఫ్ కేర్, ఆర్ సెల్ఫ్ అని. సో దాంట్లో ఏం పెట్టుకోవాలంటే, ఫస్ట్ ఫిజికల్, ఫిజికల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పిరిచువల్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడీస్ లైఫ్ ఈస్ కనెక్టెడ్ టు ద స్పిరిచువాలిటీ ఓన్లీ. సో మనం ఎప్పుడు ఈ 3 థింగ్స్ మనము డైలీ మనం ఎప్పుడైతే టైం ఇస్తామో, ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటాం. ఖచ్చితంగా ఆ డే అయితే ప్రొడక్టివ్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈస్ అదర్స్. ఏంటి అదర్స్ ఏంటి, సెల్ఫ్ కేర్ అయిపోయింది కదా, అంటే మనం ఆర్ సెల్ఫ్ అయిపోయింది కదా, నెక్స్ట్ అదర్స్ అంటే లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, సో మనం ఏం చేయాలండి, స్ప్రెడ్ చేద్దాం, మన హ్యాపీనెస్ స్ప్రెడ్ చేద్దాం, మన లవ్ అండ్ ఎఫెక్షన్ ని చూపిద్దాం. పోయేది ఏముంది, ఏముంటుంది, ఏమీ ఉండదు, మనకే ఎనర్జీ వస్తుంది తెలుసా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకున్నది మనం షేర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. ఆమ్ ఐ రైట్? సో అలాగే ఇంకా మన లవ్ అండ్ ఎఫెక్షన్ స్ప్రెడ్ చేస్తున్న కొందికి మనలో ఇంకా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది, మనం ఇంకా హ్యాపీగా ఉంటాము, ఇంకా అబండెంట్ గా మన లైఫ్ అనేది అబండెంట్ గా ఉంటుంది. ఓకే, సో అండ్ ఫ్యామిలీ, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎంత టైం ఇస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నామా, స్పెండ్ చేస్తున్నామా టైం, వి నీడ్ టు చెక్ అవర్ సెల్ఫ్. స్పెండ్ అంటే ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్, అంతే, అందరం ఉంటాం ఇంట్లో ఒక 1 hour 2 hours ఉంటాం, కానీ ఎవరితో ఎవరు మాట్లాడుకోము, ఒక క్వాలిటీ టైం అనేది ఉండదు, ఒక ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అనేది ఉండదు, ఒక ఎఫెక్షన్ అనేది మనం క్యారీ చేయం. కానీ ఎప్పుడైతే మనం టైం ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది, నీకు నేనున్నాను అనే ధైర్యం. ఆ టచ్ మనం ఎప్పుడైతే పిల్లల్ని కానీ, మన పార్ట్నర్స్ కానీ, మన సిబ్లింగ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ టచ్ చేసి నీకు నేనున్నాను అంటే, ఆ టచ్ లోనే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్స్ తో చెప్తామో, ఆటోమేటిక్ గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో లైక్ జనరల్ గా ఇలా టచ్ చేసి ఓకే నేనున్నాను అని చెప్తే, ఇట్స్ నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ షుడ్ బి యాడ్ ఎమోషన్ అండ్ ఫీలింగ్. అప్పుడు ఎమోషన్ ఫీలింగ్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో, అప్పుడు వాళ్ళకి 100% సాటిస్ఫై అవుతారు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్, మై డియర్, రైట్? సో ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తామో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కూడా టైం ఇవ్వాలి కదా.
ఎందుకంటే ఫ్రెండ్స్ అనేవి ఎవరు ఉంటారండి, ఎలా ఉంటారు? సో మనకి ఏవైతే లక్షణాలు ఉంటాయో కొన్ని, మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మన హ్యాబిట్స్ కొన్ని ఏదైతే ఉంటాయో, అలాంటి లైక్ మైండెడ్ పీపుల్ మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు. ఆమ్ ఐ రైట్? సో అలాంటప్పుడు వాళ్ళతో మనం టైం ఇన్వెస్ట్ చేస్తే మనం ఇంకా వైబ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కదా. నెక్స్ట్ పెట్స్, అంటే పెట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు పెట్స్ తో స్పెండ్ టైం స్పెండ్ చేయొచ్చు. గార్డెనింగ్, మీకు ఏది ఇష్టమైతే అలా, మీకు గార్డెనింగ్ ఇష్టమా చేయండి. సో ఏ పని ఇష్టమో ఇది కూడా మీ లైక్ మైండ్ సెట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ రైట్? ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇలా ఈ టైం అనేది మనం సెట్ చేసుకోవాలి ఖచ్చితంగా పర్ డే, ప్రతిరోజు ఎవ్రీడే షెడ్యూల్లో ఫస్ట్ ఆర్ సెల్ఫ్ నెక్స్ట్ అదర్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్ ఏంటండి, వీ నీడ్ టు వర్క్ హార్డ్ రైట్? సో ఎవ్రీడే వర్క్ అనేది చేయాలి కంపల్సరీ. ఎవరికి తగ్గ వర్క్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కంపల్సరీ చేయాలి. వెకేషన్ ఆల్సో ఇట్ షుడ్ బి అండర్ ఆబ్లిగేషన్. మనం వెకేషన్ కూడా ఆబ్లిగేషన్ లానే చూడాలి. మనం అప్పుడప్పుడు రిఫ్రెష్ అవ్వాలి అంటే అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్ళాలి. ఆమ్ ఐ రైట్? వెళ్తున్నారు కదా, చాలా మంది వెళ్తారు ఇప్పుడైతే. కానీ ఇంకా ఇంకా మనం ఎట్లీస్ట్ కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అంటే మనం వెకేషన్కి వెళ్ళాలి. అండ్ కమ్యూనిటీ, మన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, మన చుట్టుపక్కల కానీ, లేకపోతే మన కాలనీలో కానీ, మన ఏరియాలో కానీ, మన డిస్టిక్లో కానీ, మన ఏదైతే కమ్యూనిటీ ఉందో, ఇప్పుడు మనకి ఒక స్పందన అయితే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక కమ్యూనిటీ. ఇట్ ఈస్ ఆర్ కమ్యూనిటీ రైట్? వీఆర్ షేరింగ్ నాలెడ్జ్ అండ్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ కదా. అలాగే ఒక మంచి కమ్యూనిటీతో మనం టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో దీస్ త్రీ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ డే. ఓకే, త్రీ ఓస్, త్రీ ఓస్, ఆర్ సెల్ఫ్, అదర్స్ అండ్ ఆబ్లిగేషన్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ లెర్న్ టు సే నో. సో ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది చెప్పలేరు నో అని, చాలా మంది చెప్పలేరు. కానీ ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. లెర్న్ టు సే నో అని చెప్పమన్నారు మ్యామ్. సో నేను ఇక రేపటి నుంచి నో నేను ఇది చెయ్యను అని, నో ఇట్స్ నాట్ లైక్ దట్ మై డియర్. సో ఎలా అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తామంటే, మనము యాక్చువల్లీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటాము. టైర్డ్ అయిపోయి ఉన్నప్పుడు కూడా మనము లైక్ ఎవరైనా ఇంట్లో వచ్చి నాకు చపాతీ కావాలి అన్నారు అనుకోండి, ఇట్స్ ఎ ప్రాసెస్ రైట్? సో రైస్ ఉంది, కర్రీ ఉంది, చపాతీ చేయమన్నారు. ఆ రోజు మనకి హెల్త్ బాగాలేదు, బికాస్ వీఆర్ ఉమెన్ అండ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్ రైట్? ఎప్పుడు యాక్టివ్గా ఉండలేము, సమ్ టైమ్స్ మనకి కొంచెం ఇల్నెస్ వస్తుంది కాబట్టి. అప్పుడు మీరు ఏం చేయాలి, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఈ రోజు నాకు హెల్త్ బాగాలేదు, నేను రేపు చేస్తాను అని చెప్పాలి. లేదు, వాళ్ళు అడిగారు అంటే నేను ఒక పర్ఫెక్ట్ ఉమెన్ని, నేను వాళ్ళకి ఏది కావాలో అది ఖచ్చితంగా చేసి ఇవ్వాల్సిందే, వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిందే. వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే నేను సాటిస్ఫై అవ్వరు, అలా ఫీల్ అవుతాం సమ్ టైమ్స్ రైట్? సో అలా కాకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి లెర్న్ టు సే నో. నో చెప్పి వాళ్ళని నెక్స్ట్ ఎలా సాటిస్ఫై చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఓకే, సో నెక్స్ట్, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఇస్ వర్క్ లైఫ్. వర్క్ అంటే వాట్ ఆర్ ద ఫస్ట్ లెటర్స్ ఇన్ వర్క్? వెల్త్. మనం వర్క్ చేస్తే ఏమొస్తుంది, మనకి వెల్త్ వస్తుంది. మనం వర్క్ లో ఉంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, నాలెడ్జ్ వస్తుంది కదా. సో ఫస్ట్ లెటర్ వర్క్, ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, మరి లైఫ్ నుంచి ఏంటి, లైఫ్ నుంచి ఏంటి అనుకుంటున్నారా? లవ్. సో మన లైఫ్ లో రిలేషన్షిప్స్ బాగుంటేనే, మన కమ్యూనిటీ బాగుంటేనే మన లవ్ అనేది, ఎఫెక్షన్ అనేది బాగుంటుంది. మన లవ్ అండ్ ఎఫెక్షన్, భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఇంత మంచి భాగ్యం ఇచ్చారు. వాళ్ళు మంచిగా ఉంటున్నారు అంటే లవ్, బికాస్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ప్యూర్ లవ్. పేరెంట్స్ లవ్, సిబ్లింగ్స్ లవ్. సో అంత మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే వాళ్ళలో వైబ్రేషన్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళలో వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ బాగుంది అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఏంటి, ఏం ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మన లైఫ్ లో? ఒక టైం అనేది బిగ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఆల్సో ఇట్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ ఆర్ లైఫ్. సో ఎప్పుడు మన లైఫ్ ని మనం కాంప్లికేటెడ్ చేసుకోకూడదు. లైఫ్ ఇస్ వెరీ సింపుల్ యాజ్ వెల్ అస్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ రైట్?
సో ఏంటండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఐ రిపీట్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎంత సింపుల్ అంత కాంప్లికేటెడ్. సో ఎప్పుడు ఆధారపడి ఉంటుంది? అకార్డింగ్ టు మై మైండ్ సెట్. మన మైండ్ సెట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మన మైండ్ సెట్ బాగుండాలి, నా లైఫ్ బాగుండాలి అనుకుంటే పాజిటివ్ గా వెళ్తాం, లేదు నేను ఇలాగే ఉండాలి అనుకుంటే కాంప్లికేటెడ్ గానే వెళ్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్క్ లైఫ్ హార్మనీ. ఓకే, సో మన లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అంటే మనం చాలా ఫస్ట్ సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, మెంటల్ హెల్త్ చాలా బాగుండాలి. తర్వాత ఏమేమి చేయాలనేది కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను డౌట్స్ అడిగినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ ఆల్ అబౌట్ వర్క్ లైఫ్ హార్మనీ, సైనింగ్ ఆఫ్ భవానీ. థ్యాంక్ యూ సో మచ్.